హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమణ బీబీ రివ్యూస్. బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఓటింగ్ రిజల్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ తెలుగు 6వ వారం టాస్క్లో భాగంగా హోటల్ టాస్క్ ఈ వారం ఇవ్వడం జరిగింది. ఎవ్రీ సీజన్లో సక్సెస్ఫుల్ టాస్క్, కానీ సీజన్ 6లో ఫ్లాప్ అవడంతో సీజన్ 7లో కండక్ట్ చేయలేదు. కానీ ఈ సీజన్ 8లో పెట్టడంతో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఈ హోటల్ టాస్క్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ హోటల్ మేనేజ్మెంట్ అలాగే రాయల్ క్లాన్ మెంబర్స్ విజిటర్స్గా ఉన్నారు. ఇక నామినేషన్స్లో కంప్లీట్ అవ్వగా ఈ వారం నామినేషన్స్లో తేజ, రోహిణి, గంగవ మాత్రమే వీరి పాయింట్స్ మాత్రమే వ్యాలిడ్గా ఉన్నాయి. మిగతా వారి అయితే అంతగా వ్యాలిడ్గా అనిపించలేదు. ఇక అనఫిషియల్ సర్వే పోల్స్ ఓటింగ్ ప్రకారం, ఫస్ట్ డే టెండ్ ప్రకారం గంగవ ఓటింగ్ అయితే ప్రభంజనంలో నడుస్తుంది. నెంబర్ 1లో గంగవ్వకు పోటీ లేదనే విధంగా నెంబర్ 1 పొజిషన్లో 28% ఓటింగ్తో ఉంది. సెకండ్ పొజిషన్లో ఓటింగ్లో కొంచెం పెరగడంతో 18% ఓటింగ్తో విష్ణుప్రియ ఉంది. థర్డ్ పొజిషన్లో మహబూబ్ దిల్సే 16% ఓటింగ్తో ఉన్నాడు. ఇక ఫోర్త్ పొజిషన్లో నెగటివిటీ ఉన్నప్పటికీ తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉండడంతో యష్మిని ఇష్టపడే ఫ్యాన్స్ పెరగడంతో 14% ఓటింగ్తో నెంబర్ 4లో ఉంది. ఇక లాస్ట్ 2 పొజిషన్స్లో నెంబర్ 5లో పృథ్వీ 14% ఓటింగ్ అయితే పడుతుంది. నిఖిల్ నామినేషన్స్లో లేకపోవడంతో నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీకి ఓటు వేస్తారని అందరూ అనుకున్నారు. కానీ నిఖిల్ ఫ్యాన్స్ వారి యొక్క ఓట్లు అయితే యష్మికి పృథ్వీకి స్ప్లిట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక లాస్ట్ పొజిషన్స్లో కిరాక్ సీత కేవలం 9% ఓటింగ్తో మాత్రమే ఉంది. ఫస్ట్ డే ఓటింగ్ నుండే సీత డేంజర్లో ఉండడం విశేషం. ఈ వారం మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కామెంట్ చేయండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరెన్నో బిగ్ బాస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.